సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని అదనపు జిల్లా కలెక్టర్ వీరారెడ్డి నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతులతో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. భూ సమస్యలు, పెన్షన్లు, అక్రమ నిర్మాణాలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను సత్వరమే సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని ఆదేశించారు. అదేవిధంగా పుల్కల్ మండలం శివంపేట గ్రామానికి చెందిన బుర్రా శివ సంజీవయ్య తన ఇంటి ముందు తన సోదరుడు ఇంటికి వెళ్లే దారిలో నిర్మాణం చేపట్టడంతో ఇబ్బందికరంగా మారిందని, గత 6 నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా యొక్క సమస్య ఏమనగా, నేను నా జాగల మా తమ్ముడు 15 ఫీట్లు నా జాగల నాకు నా ఇంటికి ఆనిచ్చి ఇల్లు నిర్మిస్తున్నాడు. నాకు దారి లేకుండా బంద్ చేసినాడు దారి. నేను ఇప్పుడు దారి వెళ్ళడానికి దారి లేదు. గవర్నమెంట్ మోరు మీదకి అని ఇల్లు కట్టినాడు. గవర్నమెంట్ హ్యాండ్ పంపు బోరు లోపల వేసుకున్నాడు, రూమ్ లోపల. ఎలక్ట్రికల్ పోల్ తీసేసినాడు, ప్లస్ మన రోడ్డు మీద పిల్లర్ వేసినాడు. ఇంటికి పోవడానికి దారి లేకుండా చేసినాడు. మార్చి నుంచి తిరుగుతున్నాను, గత మార్చి నుంచి తిరుగుతున్నాను. డిపిఓ గారికి కలిచాను, కలెక్టర్కు కలిచాను, ఎంపీఓకు కలిచాను. అన్ని లెటర్స్ ఇచ్చుకుంటా పోతున్నా, ఇప్పటి వరకు ఏడున్న పని అక్కడనే ఉంది. కరణ నిర్లక్ష్యము ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాడు కలెక్టర్ గారు? కలెక్టర్ ఏం చెప్పారంటే, తొందరగా యాక్షన్ తీసుకోండి, 1 వీక్ లోపల ఈయనది కంప్లీట్ చేయండి అని చెప్పారు.